వెల్కమ్ టు పూరా లోకల్. దామగుండం నెవి రాడర్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు హాట్ టాపిక్గా మారాయి. రాడర్పై రాజకీయాలొద్దు, దేశ భద్రత వేరు, రాజకీయాలు వేరు, ఇవి ఈ ప్రాజెక్టు దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. రాడర్ స్టేషన్ నిర్మాణంలో నేవీకి పూర్తిగా సహకరిస్తామని, దేశ రక్షణ కోసం రాజకీయాలను వదిలి కేంద్రానికి సహకరిస్తామని, కేంద్ర రక్షణ మంత్రి వేరే పార్టీ అయినా తాను వేరే పార్టీ అయినా దేశ రక్షణ కోసం అందరం ఒకటే అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకే వేదికపై కాంగ్రెస్ బీజేపీ కలవడం, రాజ్నాథ్ సింగ్ మాట్లాడేటప్పుడు జై భారత్ జై బీజేపీ అనడం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు జై భారత్ జై కాంగ్రెస్ అనడం అక్కడ అబ్బురపరిచింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మరోవైపు రాజ్నాథ్ సింగ్తో సీఎం రేవంత్ ఏకాంత భేటీపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఈ ఇద్దరు భేటీ సమయంలో బండి సంజయ్, డీకే అరుణ, కొండ సురేఖ, పట్నం మహేందర్ రెడ్డిలు బయటనే ఉన్నారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై చర్చించారా? రక్షణ భూముల వివరంపై చర్చించారా? అధికారిక వ్యవహారాలకే చర్చలు పరిమితమయ్యాయా అనే దానిపై చర్చ జరుగుతుంది. దామగుండం రాడర్ స్టేషన్ శంకుస్థాపన తర్వాత రాజ్నాథ్ సింగ్ రేవంత్ చర్చలపై కాంగ్రెస్ బీజేపీలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్తో 2 సార్లు ఏకాంత చర్చలు జరగడం ఆంతర్యమేంటి? ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల బదిలీల విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారా? దామగుండం కంటోన్మెంట్కు సంబంధించి రక్షణ భూముల గురించి మాట్లాడారా? ఓటు నోటు కేసు ఈ నెల 24న నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావాలని ఉండడంతో దీని గురించి మాట్లాడారా అని చర్చ జరుగుతుంది. ఇంతకీ రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి రహస్య చర్చలు ఏమై ఉంటాయి? ఇటు బీజేపీ అటు కాంగ్రెస్లో చర్చలు జరుగుతున్నాయి. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.